Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Kalyan, Maro Aparachitudu. Rashtra Rajakeyallo Aparachitulu Ekkuvaipothunnaru. Intakalam Oka Chandrababu Naidu Matrame Aparachitudulaga Pravartistunnattu Anumananga Undedi. Tajaga Janasena Adhineta Pawan Kalyanlo Kuda Aparachitudu Unnadanna Vishayam Ardhamavutondi. రాజధాని అమరావతి విషయమై పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడారనే విషయాలు అందరికీ తెలిసిందే. ఈ మధ్యనే జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ మాట్లాడుతూ అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుందని చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే అప్పుడెప్పుడో పవన్ కర్నూలులో పర్యటించారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ అమరావతి రాజధాని కావచ్చు కానీ తన మనసుకు మాత్రం కర్నూలే రాజధాని అని అన్నారు. ఆ తర్వాత వైజాగ్లో కూడా పర్యటించారు. అప్పుడు విశాఖ సభలో మాట్లాడుతూ రాష్ట్ర రాజధానిగా వైజాగ్ నగరానికి మించిన నగరం రాష్ట్రంలోనే లేదన్నారు. వైజాగ్ను రాజధానిగా చేస్తే బాగుంటుందని కూడా అభిప్రాయపడ్డారు. ఆ మధ్య విశ్రాంత చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు రాసిన ఎవరి కోసం అమరావతి రాజధాని పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ అమరావతి రాజధానిని చంద్రబాబు కేవలం ఒక సామాజిక వర్గం కోసం మాత్రమే పెట్టినట్లు ఆరోపించారు. అమరావతి అనేది పెట్టుబడి వర్గాల కోసమే చంద్రబాబు రెడీ చేస్తున్నట్లు మండిపడ్డారు. ఏపీ రాజధానిగా ఒకసారి కర్నూలని మరోసారి విశాఖను మించిన నగరం లేదని చెప్పిన పవన్ ఇప్పుడు రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని ఎక్కడికి వెళ్ళదని చెప్పారు. అంటే పవన్లో ఇన్ని రకాల షేడ్లున్నాయని మామూలు జనాలు తెలుసుకోలేకపోయారు. ఇదే విషయాన్ని నెటిజన్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. అంటే వివిధ సందర్భాలలో డైలాగులు విన్న తర్వాత పవన్లో కూడా అపరిచితుడు ఉన్నట్లే కదా అని నెటిజన్లు తీర్మానం చేశారు.